అధ్యక్ష, మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. మీరు మొన్న గవర్నర్ దగ్గర పెట్టేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సవితమ్మతో ఇప్పించారు. మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప. ఏం తెలుసు నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు, ఏం తెలియదు అంటున్నా. అడుగు మరి అడుగు. వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట, మళ్ళీ వాళ్ళతో మెమోరాండం ఇప్పిస్తారు వీళ్ళు. మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు, మీరు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి. అనుభవించారు. మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు మంత్రులుగా వేసారు. మరి 70 ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళు ఆ పదవులలో కొనసాగింది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంది. అది కరెక్టా అధ్యక్ష? అది కరెక్టా? నేను అందుకనే మేమెప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మంచికి బాధ్యత మాదే, చెడుకు బాధ్యత మాదే అన్నున్నప్పుడు, కానీ మంచి వాటికి మేము గొప్ప వాళ్ళం, చెడ్డ వాటికి మాకు తప్పు, మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు. అప్పుడు కూడా అదే చెప్పినాం మేము. పాత వాటిలలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులమని చెప్పుకున్నాం. కానీ మీ లెక్క తిడతా అంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష. శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు. సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు, మాట్లాడడానికి 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు? మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండ్రు? ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు? మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి, చేరుతో మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ చేరుతో మాట్లాడండి. సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరుస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం, మీరు అగౌరవపరుస్తున్నారు. ఆగమనండి అధ్యక్ష. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష. చర్చ పెడదాం అధ్యక్ష, తప్పకుండా చర్చ పెట్టుకుందాం.
అక్కడున్న లేపట్లకే లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిందనే తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరు మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ఉంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించినా, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ రట్లేదు అన్నారు అధ్యక్ష. సభ్యదాకా పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు, ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, కూర్చోండి ప్లీజ్ సార్. అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే ఏమవుతుంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది, అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ. సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు లేస్తారు సార్. కూర్చోబెట్టిరు అధ్యక్ష వాళ్ళని కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూర్చోబెట్టిరు అధ్యక్ష, కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టిరు అధ్యక్ష. సభ్యులు అడిగిన దానికి జవాబు అయితే ఇవ్వాలి కదా. కూర్చోండి. సార్ సభానాయకులు మాట్లాడుతా ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు, కూర్చోవాలి, హౌస్ ఆర్డర్లో ఉండాలి. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ. ఈరోజు చాలామందికి తెలుసు సభానాయకులు వెనీ ఆన్ ద లెగ్స్ ప్రొసీజర్ పరంగా గానీ ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు? సాంప్రదాయం ప్రకారం గానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష. తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి, వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఏంది మా అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా? అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్, ఎవరు పేరు తీయలేదు, ఎందుకు ఉలికి పడతా ఉన్నారు అధ్యక్ష? కూర్చోండి. మీరు కాదు, ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష, దీంట్లో ఎవరు పేరు తీయలేదు. ఈరోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు,
ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు. అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి. వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సభా నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం, అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం, మేము సభా నాయకులు మాట్లాడుతున్నాం చెప్పి ఏం మాట్లాడుతున్నాడు సార్? వీళ్ళు అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఏంటది, ఏం పంపిస్తున్నాడు సార్? ఇది ఇదేం సార్, ఇదేం సార్ ఇది? అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటర్, లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు. అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు? నేను అపీల్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నాం. సభా నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అధ్యక్ష సభా నాయకుడు నిల్చోని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే, హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే. అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం, దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి. స్పీకర్ సార్, 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రవిశంకర్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత కూర్చోండి, 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్ గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది. అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష, ఇది నిజమా కాదా? సభితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్ గిరి లో పోటీ చేయి, కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే, పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే, ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుండ్రు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి, మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు, కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్ భవన్ లిచ్చిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష, అందరికి కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.